हेलो व्यूअर्स वेलकम टू आरके कंपी वर्ल्ड नेनु मी रमेश मनम ई वीडियो लो हाइपर लिंक अने ऑप्शन गुरिंची क्लियर गा तेलुसुकुंदाम हाइपर लिंक योक्क शॉर्टकट एंटंटे कंट्रोल प्लस के ఈ హైపర్ లింక్ అనే ఆప్షన్ వల్ల ఒక డాక్యుమెంట్ నుంచి వేరొక డాక్యుమెంట్ కి ఒక ప్లేస్ నుంచి వేరొక ప్లేస్ కి ఒక లొకేషన్ నుంచి వేరొక లొకేషన్ కి ఒక పేజీ నుంచి వేరొక పేజీ కి ఎలా లింక్ ప్రొవైడ్ చేయొచ్చో ఈ ఆప్షన్ ద్వారా మనం నేర్చుకోవచ్చు మరింత కాల్సం వీడియో స్టార్ట్ చేద్దామా హైపర్ లింక్ అనే ఆప్షన్ చేయాలి అంటే ఒక 2-3 పేజ్ టెక్స్ట్ కావాలి 1-2 లైన్స్ టెక్స్ట్ అయితే మనం ఈజీగా టైప్ చేయగలం కానీ 2-3 పేజెస్ టెక్స్ట్ కావాలి అంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఈ ఎంఎస్ వర్డ్ ని మినిమైజ్ చేయండి రైట్ సైడ్ టాప్ కార్నర్ లో మైనస్ ఉంటుంది దాని మీద మౌస్ తో లెఫ్ట్ క్లిక్ చేస్తే చాలు మినిమైజ్ అవుతుంది మినిమైజ్ అయిన తర్వాత డెస్క్ టాప్ మీదకి వచ్చి ఫంక్షనల్ కీస్ ఉంటాయి కీబోర్డ్ లో F1 నుంచి F12 వరకు వాటిలో F1 కీ ప్రెస్ చేయండి F1 ఫర్ హెల్ప్ హెల్ప్ అనే ఒక విండో ఓపెన్ అవుతుంది ఇక్కడ 3 టాపిక్స్ ఉంటాయి లేదా నంబర్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి వాటిలో ఏదో ఒక టాపిక్ మీద మౌస్ తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి మళ్ళీ నంబర్ ఆఫ్ టాపిక్స్ ఓపెన్ అవుతాయి వీటిలో మళ్ళీ ఏదో ఒక టాపిక్ మీద మౌస్ తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి ఇలా టెక్స్ట్ అనేది ఓపెన్ అవుతుంది కంట్రోల్ ప్లస్ ఏ కీబోర్డ్ లో ప్రెస్ చేయండి అంటే డేటా మొత్తాన్ని సెలెక్ట్ చేయడం కంట్రోల్ ప్లస్ సి అంటే డేటా మొత్తాన్ని కాపీ చేయడం తర్వాత ఈ విండోని క్లోజ్ చేయండి రైట్ సైడ్ టాప్ కార్నర్ లో ఇంటూ మార్క్ ఉంది కదా దాని మీద మౌస్ తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి F1 హెల్ప్ అనే విండో క్లోజ్ అవుతుంది ఇప్పుడు MS వర్డ్ అనేది ఓపెన్ చేయండి MS వర్డ్ అనేది ఓపెన్ చేయండి MS వర్డ్ ఓపెన్ చేశాను అంటే టాస్క్ బార్ మీద మినిమైజ్ అయ్యి ఉంది కదా ఆ మినిమైజ్ అయినటువంటి టాస్క్ బార్ మీద ఉన్నటువంటి ఆ యొక్క MS వర్డ్ మీద మౌస్ తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే MS వర్డ్ విండో అనేది ఓపెన్ అవుతుంది ఇప్పుడు MS వర్డ్ పేజీ మీద మౌస్ తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చి కర్సర్ బ్లింక్ అయిన తర్వాత ఆయొక్క కాపీ చేసిన డేటాని ఇక్కడ పేస్ట్ చేయండి అంటే కంట్రోల్ ప్లస్ వి డేటా అనేది పేస్ట్ అవుతుంది పేస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ డేటా మీద మనం హైపర్ లింక్ అనే ఆప్షన్ చేద్దాం హైపర్ లింక్ ఈ హైపర్ లింక్ అనే ఆప్షన్ ద్వారా ఒక పేజీలో నుంచి వేరొక పేజీకి ఒక లొకేషన్ నుంచి వేరొక లొకేషన్ కి మనం లింక్ ప్రొవైడ్ చేయొచ్చు దీనిలో షార్ట్ కట్ కూడా ఉంది హైపర్ లింక్ అనే ఆప్షన్ మౌస్ ద్వారా అయితే హైపర్ లింక్ అనే ఆప్షన్ మీద మౌస్ తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చినా ఒకటే లేదా కంట్రోల్ ప్లస్ కే అన్నా ఒకటే ఈ ఆప్షన్ చేసే ముందు మన కర్సర్ ఎక్కడ బ్లింక్ అవుతుందో అది ఇంపార్టెంట్ కర్సర్ ఎక్కడ బ్లింక్ అవుతుందో చూడండి కర్సర్ బ్లింక్ అయ్యే ప్లేస్ అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే కర్సర్ బ్లింక్ అయ్యే చోటే లింక్ అనేది ఫామ్ అవుతుంది ఆ లింక్ మీద మనం కంట్రోల్ ప్లస్ లెఫ్ట్ క్లిక్ ఇస్తే వేరొక పేజీలోకి వేరొక లొకేషన్ లోకి వేరొక డాక్యుమెంట్ లోకి మనం వెళ్తాం ఓకే కేబుల్ మోడెమ్ అనే దాని కింద నేను కర్సర్ క్లిక్ ఇచ్చాను కర్సర్ అక్కడ బ్లింక్ అవుతుంది ఇప్పుడు కీబోర్డ్ ద్వారా షార్ట్ కట్ కంట్రోల్ ప్లస్ కే అన్నాను కంట్రోల్ ప్లస్ కే అన్న వెంటనే హైపర్ లింక్ అనే ఒక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అయ్యింది ఇక చూడండి 2 ఆప్షన్స్ ఉంటాయి ఎగ్జిస్టింగ్ ఫైల్ ఒకటి ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్ ఒకటి ఎగ్జిస్టింగ్ ఫైల్ ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్ ఎగ్జిస్టింగ్ ఫైల్ అంటే ఏంటంటే ఎగ్జిస్టింగ్ ఫైల్ నీ కంప్యూటర్ లో ఉన్నటువంటి ఫైల్స్ ని ఓపెన్ చేయటం నీ కంప్యూటర్ లో ఉన్న ఫైల్స్ అంటే ఏమవచ్చు లోకల్ డిస్క్ డి లో ఉండొచ్చు లోకల్ డిస్క్ ఈ లో ఉండొచ్చు డౌన్లోడ్స్ డాక్యుమెంట్ పిక్చర్ మ్యూజిక్ వీడియో పెన్ డ్రైవ్ సిడి అలా నీ కంప్యూటర్ లో ఉన్న డేటాని ఓపెన్ చేయటం ఎగ్జిస్టింగ్ ఫైల్ అంటాం దాన్ని ఎగ్జిస్టింగ్ ఫైల్ మీద మౌస్ తో క్లిక్ ఇచ్చి ఇక్కడ చూడండి మై డాక్యుమెంట్స్ ఉంది కదా మై డాక్యుమెంట్స్ పక్కన చిన్న మార్క్ ఉంది దాన్ని మౌస్ తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి లెఫ్ట్ క్లిక్ ఇచ్చిన తర్వాత నువ్వు ఏ డాక్యుమెంట్ నీ కంప్యూటర్ లో ఏ డాక్యుమెంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నావు ఏ ఫైల్ ఓపెన్ చేయాలనుకుంటున్నావో దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆర్కే కంప్యూ వరల్డ్ దానిలో ఆర్కే దానిలో యూట్యూబ్ ఏదో ఒకటి మీ ఇష్టం సి లాంగ్వేజ్ ఈ ఫోటో ఓపెన్ చేయాలనుకుంటున్నా ఆ ఫోటోని సెలెక్ట్ చేసి ఓకే చేశాను ఓకే చేసిన తర్వాత చూడండి ఇక్కడ బ్లూ కలర్ లో లింక్ అనేది ఫామ్ అయింది ఎక్కడైతే కర్సర్ క్లిక్ ఇచ్చారో అక్కడ ఇప్పుడు ఆ లింక్ మనం ఓపెన్ చేయాలి అంటే కీబోర్డ్ లో కంట్రోల్ గట్టిగా నొక్కు పట్టుకుని మౌస్ ద్వారా ఆ లింక్ మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి ఎస్ నో అని 2 ఆప్షన్స్ వస్తాయి ఎస్ మీద మౌస్ తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి వెయిట్ చేయండి లోడ్ అవుతుంది ఓపెన్ అయిపోయింది ఏదైతే ఆ లింక్ కి సంబంధించిన ఫోటో ఉందో ఆ ఫోటో ఓపెన్ అవుతుంది ఇలాంటి బాక్సెస్ ఏమైనా ఓపెన్ అయితే క్లోజ్ చేయండి ఈ విధంగా ఫోటోస్ అనే ఓపెన్ అవుతాయి చూసారు కదా ఎంఎస్ వర్డ్ పేజీలో ఉన్న నేను వేరొక ఫోటోని ఓపెన్ చేయడానికి లింక్ ఓపెన్ చేశాను ఈ ఆప్షన్ మీకు అర్థమైంది కదా
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.